కరీంనగర్ జిల్లాలో వడ్డి వ్యాపారి వేధింపులకు మహిళ ఆత్మహత్య చేసుకుంది. రామడుగు మండలం కుక్కిరకుంట గ్రామంలో నిన్న ఉరివేసుకుని రేణుక అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. అప్పుగా ఇచ్చిన డబ్బుల కోసం జనార్దన్ అనే వ్యక్తి వేధించాడంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బుల కోసం ఫోన్లో బూతులు తిట్టాడు జనార్దన్. దీంతో అవమానం భరించలేకే రేణుక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అచ్చి ఉన్నారం జనార్దన్ అచ్చి మా బిడ్డ నున్ను మా మనవని కొట్టి ఇక లేకపోతే తెల్లారా చంపుతానన్నట మాకు తెల్లారా చూసి చంపుతానన్నట చంపుతాను వల్లే పొద్దున్న అచ్చి మా తాత గిట్ల సంగతి అంటే మా మనవడో దిక్కు నేనో దిక్కు పైసలు తయారు చేస్తాను. మా బిడ్డ భయపడి ఒకటి అంటే రాత్రి కొట్టింది కదా కొట్టిన దాని మీద ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. 10 రూపాయల మిత్తి ఇచ్చి కుంటా ఇట్లా చేసిండు. ఇప్పుడు అది భయానికి ఆ పెట్టని చంపుతాడని చెప్పి చచ్చిపోయింది. రాత్రి మా మమ్మీని నన్ను కుట్టనీకి వచ్చిండు కొట్టిండు. పైసలు ఇచ్చేదంటే నేను ఆల్రెడీ రేపిస్తానని ఆగని చంపెత్తా నరికెత్తా అని బెదిరించిండు. అందుకే ఆ భయానికే తిట్టిండు, ఇష్టం ఉన్నాడు తిట్టిండు మా మమ్మీని. దాని భయానికే మా మమ్మీ చచ్చిపోయింది అది తెలుసు. నేను అర్ధగంట అత్తా అని చెప్పిన మా మమ్మీకి అంతే, అర్ధగంట అత్తాన వరకే చచ్చిపోయింది. అని అది మాట్లాడింది మొత్తం ఉన్నది దగ్గర. అది మా డాడీ అప్పుడు కాదు, వేరే వాళ్ళు అప్పుకి మా డాడీ మా డాడీని ఒప్పించుకొని మా డాడీ కోసం ఇప్పుడు మా అమ్మే చెప్పాడు. సార్ బత్తిన జనార్దన్ అని చాలా అరాజకమైన మనిషి. వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటే 10 లక్షల కట్టే వరకు ఊక బెదిరించడం అరెస్ట్మెంట్ చేయడం ఇదివరకు మా అన్నయ్య ఒకసారి కొట్టిండు. నిన్న రాత్రి మొన్న రాత్రి అదే టార్చర్ పెడితే ఆమె తట్టుకోలేక సూచన తీసుకుంది. 10 రూపాయల మిత్తి చాలాసార్లు కట్టింది.